నమస్కారం అండి, మన ఛానల్కి సుస్వాగతం. కుంభరాశి వారికి ప్రత్యేక స్వాగతం. ఇది పూర్ణ కుంభంతో చెప్పవలసిన స్వాగతం. ఎందుకంటే కుంభరాశి వారు 4 నెలల తర్వాత వక్రగతి వదులుతూ ఉన్న శనిదేవుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆ అద్భుత ఫలితాలను అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఇంతటి తీయటి శుభవార్తను చెప్పిన మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందే కుంభరాశి వారు, అంతేనా? ఆ తర్వాత మా ఛానల్ని, మా వీడియోని లైక్ చేసి 4 షేర్ కూడా చేసి తీరుతారండి. ఇప్పుడు చెప్పబోయే రాశి ఫలాలు, ఈ గోచార ఫలితాలు అవి కూడా మా జ్యోతిష శాస్త్రవేత్తలు, పండితులు, ఉద్దండులు గ్రహగతులన్నింటినీ పరిశీలించి చెప్తూ ఉన్నవి. చాలా ప్రమాణబద్ధమైనవి. ఇంతకాలం నెమ్మదిగా సాగుతూ ఉన్న అభివృద్ధి కుంభరాశి వారికి ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేకరలేనంత వేగంగా కుంభరాశి వారి యొక్క కెరీర్ కానీ, వైవాహిక కుటుంబ సౌఖ్యం కానీ ముందుకు దూసుకెళ్ళిపోతాయి అంటున్నారు మన జ్యోతిష శాస్త్రవేత్తలంతా. యోగ కారకుడైన శుక్రగ్రహం 10వ స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారు కెరీర్లో ఎప్పుడూ లేనంత గొప్ప గ్రోత్ని చూడబోతున్నారు. లాభస్థానంలో శుక్రునుడు అంటే మాటలా చెప్పండి. బుధుడు, బుధగ్రహం బలం కూడా దీనికి తోడవుతుంది. ఆయన కూడా 10వ స్థానంలో ఉండడంతో ఇక కుంభరాశి వారి మాటకు చేతకు తిరుగే లేదు. రవి కూడా వృత్తి స్థానానికి ఇవ్వవలసిన బలాన్ని ఇస్తారట. ఇలా శుక్ర, బుధ, రవి గ్రహాలు వృత్తికి మీకు అన్ని విధాలుగా సానుకూలపడడంతో మీరు ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్న ఉద్యోగం, ప్రమోషన్ లేదా బిజినెస్లోని డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా అత్యంత వేగవంతంగా మీకు ఫలించబోతున్న శుభ ఫలితాలండి. ఇక రాహువేమో ద్వితీయంలో ఉన్నారు. అసలు వృత్తి బాగుండాలి అంటే ముందు విద్య బాగుండాలి కదండి. అంటే మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూలు లేదా మీరు చేయాలనుకున్న బిజినెస్ డెవలప్మెంట్కి కావలసిన మార్కెటింగ్ ఇవన్నీ కూడా మీరు ఎలా చేస్తారు? మీ చేతిలో విద్య ఉన్నప్పుడు వాటిని అలవోకగా చేస్తారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర ఎక్కడైతే మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందో ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసే గ్రహగతులు ఇప్పుడు ఈ గోచార ఫలితాల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. దానివల్ల మీరు ఏ ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారో లేదా మీ ప్రొడక్ట్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటారో అవన్నీ కూడా చాలా సులువుగా, చాలా తెలివిగా, అందరికన్నా గొప్పగా మీరు చేయగలుగుతారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ఇప్పుడు 1 పొజిషన్కి వెళ్తారు అనడానికి కారణం ఇదిగో ఇటువంటి ఈ గ్రహస్థితి అనండి. అందువల్లనే కుంభరాశి వారు నిశ్చింతగా ఇక తమ వృత్తి వ్యాపారాలను కొనసాగించవచ్చు అని తెలియజేస్తున్నారు మన జ్యోతిష శాస్త్రవేత్తలంతా. మీరు డిగ్రీ చదువుతున్న విద్యార్థులైనా, పీజీ చేస్తున్న విద్యార్థులైనా, ఇంజనీరింగ్ ఏదైనా చదవండి. మీకు ఇంతకుముందు లేని ఏకాగ్రత, పట్టుదల ఇప్పుడు చదువు విషయంలో వస్తుంటాయి. పట్టుదలగా చదవడంతో 1st క్లాస్లో పాస్ అవడం కూడా తథ్యం. ఇక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు కాసింత శ్రద్ధ పెడితే చాలు, గొప్ప ఫలితాలనే చూస్తారు అంటున్నారండి. ఇంకా పంచమంలో బుధుడు ఉండడం, శుక్రుడు ఆయనకి తోడవడంతో మీకు ఏ వ్యవహారాలైతే, ఏ ప్రేమ వ్యవహారాలైతే కలిసి రావాలి అని రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారో అవి చక్కగా సానుకూల పడతాయండి. మీ ప్రేమ వ్యవహారాలు ఏవైతే విజయాన్ని సాధిస్తాయో అది ఇచ్చే ఉత్సాహంతో మీరు వృత్తిలో మరింత నైపుణ్యాన్ని చూపించగలుగుతారు, మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అంటున్నారు. నిర్మలమైన, పవిత్రమైన ప్రేమ ఇచ్చే ఒక ఉత్సాహంతో మీరు వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం కూడా అంతేనండి. బుధుడు అంటేనే వ్యాపార కారకుడు కదా, ఆయన బలం నిండుగా ఉన్న మీకు మెండుగా లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే వ్యాపార రీత్యా మీరు దూర ప్రయాణాలు మాత్రం చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణాలు కూడా చాలా వరకు కలిసి వచ్చేవేనండి. ఎవరైతే గొప్ప పొజిషన్లో ఉంటారో, సెలబ్రిటీస్, విఐపీలు,
వాళ్ల యొక్క సహకారం కూడా మీకు చక్కగా కలిసి వస్తుందట. కుంభరాశికి అధిపతి అంటేనే శనేశ్వరుడు. ఆ శనిదేవుడు వక్రగతిని వదిలిన తక్షణం మీలో ఉత్సాహం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మీరే గమనిస్తున్నారు కదూ. ఎప్పుడైతే రెట్టించిన ఉత్సాహంతో ఈ విధంగా మీరు పనిచేస్తారో, ప్రతి నిర్ణయాన్ని చక్కగా అమలు పరుస్తారో, అవన్నీ మీ జీవితంలో ఉన్నతికి చాలా బాగా తోడ్పడతాయండి. ఇక ముఖ్యంగా చెప్పవలసింది, ఈ నెలలో మీరు కలవబోయే బంధుమిత్రులు, వారితో చేసే సందడి, సరదా సంతోషాల సమయాన్ని గడపడం, ఇవన్నీ కూడా మీకు ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తాయి. కార్తీక మాసం అంటేనే వనభోజనాలకు విహరించడం కదండి. అటువంటి గెట్ టుగెదర్స్ లో కూడా మీరు, అటువంటి గార్డెన్ పార్టీస్ లో కూడా అందరిలోనూ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కుంభరాశి వారు గనుక కాస్త పెద్ద వయసు వారై ఉంటే ఈ ఫలితాలు వింటున్నవారు, వారి సంతానాన్ని గురించి మీరు ఇక ఏ బెంగా పెట్టుకోవడం, చింతపడడం అనేది మానేయవచ్చు. ఎందుకంటే మీ సంతానం కూడా వృద్ధిలోకి వచ్చే సమయం ఆసన్నమైంది కనుక. కుంభరాశి వారికి ఈ నెల, ఈ నవంబర్ నెల 17వ తారీఖు అనేది ఒక పెద్ద లాటరీ తగిలినట్టే భావించాలి. అక్కడి నుంచేనండి ఈ గ్రహ గతులన్నీ మారుతూ మీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేలాగా అనుకూలిస్తూ ఉన్నాయి. శుక్రగ్రహం ఎప్పుడైతే 10-11 స్థానాల్లోకి రావడం జరిగిందో, మీరేమైనా ప్రాపర్టీస్ కొనాలి అన్నా, అమ్మాలి అన్నా సరే అవి అత్యంత లాభదాయకంగా ఉంటాయంటున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా కూడా. ఆరోగ్యం కూడా చక్కగానే సహకరిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు మీ జాగ్రత్తలో ఉండాల్సిందే. ఎక్కువ మసాలాలు తినకుండా ఎప్పుడైతే ఆహారాన్ని స్వీకరిస్తారో మీ ఆరోగ్యంలో ఇక ఏ ఇబ్బంది ఉండదు. ఏది ఏమైనా కుంభరాశి వారి గురించి మరొక విషయం చెప్పేది ఏమిటంటే, ఈ నవంబర్ 17 నుంచి కూడా మీకు ఒక లాటరీ తగిలినంత లాభదాయకంగా మీ జీవితం మారిపోబోతుందండి. ఆ విధంగానే గోచార ఫలితాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ శాస్త్రబద్ధంగా జ్యోతిష పండితులు చెప్తున్న ఫలితాలు కనుక మీరు నిర్భరంగా నిశ్చయంగా ఉండవచ్చు. వీటిని నమ్మి మీ ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. కుంభరాశి వారు ఇక తమ జీవితంలో వచ్చే మార్పులన్నింటినీ కూడా మీరే గమనించి మీ కామెంట్స్ రూపంలో మాకే పెడతారని అనిపిస్తోందండి. మరి ఇంతటి చక్కటి ఫలితాలను తెలియజేసిన మా వీడియోను మీరు లైక్ చేయకుండా ఉంటారా? అట్లాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ఉంటారు కదండి కుంభరాశి వారు. కుంభరాశి వారి జీవితం చాలా పాజిటివ్గా మలుపు తిరగబోతోందండి. ఇప్పటికే అవి మీకు తెలుస్తూ ఉన్నాయి కూడా. మరింత అదృష్టాన్ని చేజిక్కించేందుకు ఈ కార్తీక మాసంలో మిగిలిన ఈ కొన్ని రోజులు చక్కగా శివారాధన చేయండి. ఐశ్వర్యాన్ని ఆ ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా మరింతగా పొందండి.